మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో కాంగ్రెస్ నేతలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. తరచుగా పైప్లైన్లు పగిలిపోయి పంటలకు నీరు అందడం లేదని వాపోయారు. దండేపల్లి, లక్షెట్పేట, హజీపూర్ మండలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ నాయకుడు గడ్డం త్రిమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పాలకుల అలసత్వం వల్లనే రైతులు నష్టపోతున్నారని ఆయన తెలిపారు. అనునిత్యం పోరాడుతూనే ఉన్నాం. మరి 7 సంవత్సరాల నుండి సాగునీటి కోసం అటు కడెం నీరు కావచ్చు, ఇటు గూడెం నీరు కావచ్చు, దీనికోసం మనం ఎంత పోరాడినా కూడా ప్రభుత్వం నుండి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి, ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి కానీ, మరి నీటిపారుదల శాఖ అధికారుల నుండి కానీ, కలెక్టర్ గారి నుండి కానీ ఎలాంటి స్పందన రాకపోవడం అనేది, ఈ రైతాంగాన్ని బాధ పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. 7 సంవత్సరాల నుండి ఈ ప్రాంత రైతులు సాగు